ఏపీ లోకల్ టీవీ న్యూస్ బుల్టెన్లో మొదటి హెడ్లైన్. మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అంటూ ఇచ్చిన హామీ ఏమైంది? టీడీపీ నేత కేఎస్ జోహార్ సీఎం జగన్పై ఆగ్రహం. చిత్తూరు జిల్లా యశ్వంతపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయులకి కరోనా పాజిటివ్ గా రావడంతో భయాందోళనకు గురవుతున్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు. కొంతమంది పాఠశాలకు వచ్చి ఇంటికి వెళ్లి పోయిన విద్యార్థులు పాఠశాలలో కోవిడ్ టెస్టులు చేస్తున్నారు వైద్య సిబ్బంది. చిత్తూరు జిల్లా సత్తెనపల్లి పరిణంలోని వడ్డేవల్లిలో 15 వార్డులో జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అమ్మినేడి సాంబశివరావు, జనసేన వీరమహళ గండేపల్లి భూలక్ష్మి వీరు ఇరువురి ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 7వ వార్డు జనసేన కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్ విచ్చేసి కేక్ కట్ చేసి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పెందుర్తి మండలం చినముచిటివాడ సమీపంలో ఉన్న సప్తగిరి నగర్ కాలనీలో వెంచేసిన అలివేలు మంగమ్మ ఆలయంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం పురస్కరించుకుని అలివేలు మంగమ్మ అమ్మవారికి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు పూజలు అంగరంగ వైభవంగా జరిపించారు. ఆలయ కమిటీ ప్రతినిధి మురళీరాజు, ఆలయ ప్రధాన అర్చకులు మణిబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పురస్కరించుకుని అలివేలు మంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారని అన్నారు. పెందుత్తిదరి చినముసాడ సప్తికి నాగలో వేయించేసిన అలివేలు మంగ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. భక్తులు అనేక వేల మంది అమ్మవారిని దర్శించుకొని సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను.
శ్రావణ మాస సప్తగిరి నగర్లో వేల్చేసిన అలివేలు మంగాదేవ ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు అతి వైభవంగా జరిగినవి. ఈ రోజు అక్కడ శుక్రవారం నాడు అమ్మవారికి అభిషేకాలు దర్శనానికి భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి కరుణాకటాక్షాలు అమ్మవారి కరుణాకటాక్షాలు భక్తులు కరగజేయాలని కమిటీ తరఫున కోరుకుంటాం. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थाधिये शरण्ये त्र्यंबके देवि नारायण नमोस्तुते दीपांकुरां श्रीमन्मंद गडाक्षलब्धात् द्वद्ब्रह्मेन्द्र गंगाधरां भवान् त्रैलोक्य कुटुम्बिनीं सरीजां उत्तमो सर्वस्याप्त्यै सर्वसिद्धेदेव स्यात् अनंत भोगसायन्तं गोप्राणं सर्वे जनाः गोविंदा गोविंदा ओम पद्म प्रिय पद्मे पद्महस्ते पद्मालये पद्मदलविरलक्ष्मी स्यात् जय గోదావరి జిల్లా కాకినాడ రూరల్ కరప గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పిఎస్సీ మెంబర్ పంతం నానాజీ పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జన సైనికులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి అందరూ పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం కరప జన సైనికులు బ్లడ్ బ్యాంక్ లో పాల్గొని భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. जनसेन पार्टी अधिने प्रीतम नेता पवन कल्याण गुटन सदर्भ में कड़प जन सैनिक ब्लड बैंक करोना कारण मर इतर कारण अनेक मंदिर इबंधी तरण संख्य कड़प जन सैनिक रक्तदान सदर्भ इंको प्रत्येक पवन कल्याण गार संकल्प चला गोप संकल्प गत रु संवसरा राष्ट्र रोड निर्माण यानी यू जो रोड मरी दारण पैस्थ दारण पैस्थित कल रोड प्रयाण से प्रश्न दारण स्कूल के लिए पिल हास्पल के पेशेंट भारत तो कल एना गोल्ड पड़ता चुस्त अभी रोड आये उसे दाने संकल्प रेडो तारीख यह राष्ट्र में रहदार भवना शाख से मंत्री आई जिले एसीबी वाले श्रीकाकुम जिला कोत्तूर डिवीजन अग्रिकल्चर असिस्टेंट डायरेक्टर श्रीमती वी ब्रह्मरंभ असिस्टेंट डायरेक्टर अग्रिकल्चर डिपार्टमेंट कोत्तूर डिवीजन श्रीकाकुम जिला अनु निदिता अधिकारी फिर्यादी आईना सीटी मधु सिंगड़ी ग्राम बामिनी मंडलम श्रीकाकुम जिला तन एरिवल शाप को संबंधी लाइसेंस रद्द चेस्तामनि ओतिरि चेस्तू 25000 रूपायलु लंचम गाड़ी तीसुकुन्नडगा श्रीकाकुम एसीबी अधिकारुलु वलपन्नि पट्टुकुन्नारु. नेल्लूरु जिला कलगिरी मंडल में घन वैएसआर वर्धंति वेडुकुलु निर्वहिंचडं जरिगिंदि. ई कार्यक्रमंलो कलगिरी वैएसआरसीपी पट्टण अध्यक्षुडु बंडारु लक्ष्मीनारायण नायकुलु सतीश बाबु चेरेड्डी सुब्बारेड्डी बंडारु मल्लिकार्जुन सोमी श्रीनिवासुलु रेड्डी कोंडपल्ली वेंकटराव तदितरुलु पाल्गोन्नारु. दिवंगत मुख्यमंत्री
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి అట్లాగే ఘనమైన నివాళులు సమర్పించి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. జలయక ప్రదాత అట్లాగే ఆరోగ్యశ్రీ 104 అటువంటి జలయజ్ఞం 108 ఎన్నో మహత్తర కార్యక్రమాలు సృష్టించి రాష్ట్రంలో పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మన మరణించి చాలా 12 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు కూడా ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినట్టుగా ప్రజలందరూ బాధపడుతున్నారు. ఆయన కుమారుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ఆశీస్సులు ఆయన నుంచి ఇవ్వాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పరిపాలన బాగా సాగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఎక్కువగా ఉండాలని ఈరోజు కలిగర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పాత్రికేయులకు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మండలంలో నిషేధిత గుట్కా కై నియామకాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్దేశించి ఎస్ఐ జంపని కుమార్ హెచ్చరించారు. గురువారం వెంజమూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలో గుట్కా కైని బేక్ షాపులు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎప్పుడు నిఘా ఉంటుందన్న వెంజమూరు పట్టణంలో కలిగిరి సీఐ సాంబశివరావు నేతృత్వంలో పడడంలో పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. సేమ్ అలాగే కలిగి మన ఇంజమూరు సురేష్ అని అందరూ చెప్పుకున్నారు. తొత్తులు ఏంటంటే ఈ కొంచెం మెయిన్ రోడ్డు హైవే వస్తే చెప్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జంపాని కుమార్. వింజమూరు రక్షణ నిలయాధికారిగా పనిచేస్తామన్నాను. ఈరోజు గౌరవ శ్రీ సాంబశివరావు కలిగి సర్ ఇన్స్పెక్టర్తో పాటు వింజమూరు మండలంలో కొన్ని దుకాణాలపై గుట్కా ఏవైతే ఇల్లీగల్ సెస్ గుట్కా కానీ మందు కానీ ఏదైతే అక్రమంగా విక్రయిస్తున్నారో ఆ షాపుల మీద ఆకస్మికంగా దాడులు చేయడం జరిగింది. అందరికీ వింజమూరు మండలంలో దుకాణదారులు అందరికీ పోలీసు వారి తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. ఏ ల్యాండ్ షాపులైనా గుట్కాలు కానీ మందు కానీ విక్రయించడం జరిగితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనకడమండి. స్పెషల్ అండ్ లోకల్ లాస్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా పంపిస్తారు. దయచేసి అందరూ గమనించండి. అందరికీ హెచ్చరిస్తున్నాం, గుట్కాలు కానీ మందు కానీ ప్యాకెట్ కానీ కొడి పందాలు కానీ ఎక్కడైనా మండలంలో ఇలాంటి చర్యలు తీసుకుంటే వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వెనకడమో తెలియాల్సినామండి. గౌరవ మా ఎస్పీ గారైన విజయరావు గారి ఆదేశాల మేరకు మండలంలో ప్రతి చోట ఇప్పుడు ప్రస్తుతం వింజమూరు మండలంలో 6 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే షాపులు విక్రయించుకోవడానికి ఆర్డీఓ గారు పర్మిషన్ ఇచ్చున్నారు. సో దాని ప్రకారం షాపులు విక్రయించుకునే దారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ చేతికి హ్యాండ్ గ్లౌజ్స్ ఉండాలి, ముక్కుకు మాస్క్ ఉండాలి. ఈ రెండు తప్పనిసరిగా విధిగా ధరించి కరోనా నియంత్రణలో మీరందరూ కూడా భాగస్వామ్యం కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఈ షాప్స్ ద్వారా కరోనా ఎక్స్పాండ్ అవడానికి ఎంతో అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు కరోనా ఉందో ఎవరికి లేదో తెలియట్లేదు. మండలంలో టౌన్లో పాపులేషన్ 15,000 చొప్పున 15,000 వరకు ఉంది. కావున అందరూ దుకాణాలకు వెళ్తుంటారు. రాబోయే కాలంలో వినాయక చవితులు కావండి, ప్రతి ఒక్కరూ షాపింగ్ చేయడం కోసం వెళ్తూ ఉంటారు. మీరు ఎవరు కూడా మాస్కులు ధరించకపోతే కరోనా విస్తరించి మనం జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ ఎంతో కొంత 2.08 ప్రకారం ఉంది. జిల్లా పాజిటివిటీ రేట్ కన్నా వింజమూరు పాజిటివ్ రేట్ ప్రస్తుతం అయితే తక్కువ ఉంది. సో రాబోయే వినాయక చవితిలోపు ఇది కూడా ఏదైతే 0% నుంచి 1%కి రావడానికి మేమందరం మండల స్థాయి అధికారులంతా ప్రయత్నిస్తాం. దానందరికీ దుకాణదారులందరూ కూడా సహకరిస్తారని కోరుకున్నామండి. మరొకసారి చెప్తున్నాం, ఎవరైతే గుట్కాలు కానీ మందు విక్రయిస్తున్నారో ఎక్కడో ఏంటంటే ఈ గుట్కాలు వీటి వల్ల ఏంటంటే దుకాణదారులు ఏంటంటే వాటి బయట 5 రూపాయలు తెస్తుంటారు, 15 రూపాయలకు 20 రూపాయలు అత్యధికంగా ఏదో లాభం వచ్చేస్తుందని గడిస్తామన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర సహాయ అధ్యక్షులు ప్రభాస్ తిలక
ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు క్రియాశీలక నాయకత్వ ప్రతినిధి అయిన చౌదరి పురుషోత్తమ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సాయిబ్ తోటలో ఉన్న ఆయన నివాస ప్రాంగణం నిర్వహించిన వేడుకలకు ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం నేతృత్వం వహించి ఆయన చేసిన సేవలు సంఘం నిర్వహణలో బాధ్యతలు అన్నింటినీ వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. సందర్భంగా పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాలలో అనవసర తగాదాలు విభేదాల కన్నా ఉద్యోగాల సంక్షేమానికి సంఘం తరఫున సమున్నత రీతిలో పనిచేయడమే మేసిసలు లక్ష్యమని చెప్పారు. మరియు ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు వేదిక ముందున్న అతిరథ మహారథులకు అందరికీ కూడా నా నమస్కారం. ఇప్పుడు సాయిరాం గారు ఒక మాట చెప్పారు, అదేంటంటే కుటుంబాన్ని కుటుంబ జీవితాన్ని కొంత వదులుకుంటే కానీ ఒక నాయకుడు అవ్వలేరు. ఇదే మాట గురించి ఒక ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంపీ పాలెట్ అని ఒక సైంటిస్ట్ ఉండేవారు. ఈ ప్రపంచంలో నాయకులు విడిగా అనుచరులు విడిగా ఉండరు. ప్రతి నాయకుడు కూడా అనుచరుడి నుంచి వచ్చినవాడే, ప్రతి అనుచరుడు కూడా నాయకుడు అవడానికి కావాల్సిన లక్షణాలు ఉన్నవాళ్ళే. అయినప్పటికీ కొంతమంది నాయకులు ఎందుకు అవుతారు, కొంతమంది అనుచరులుగా ఎందుకు ఉండిపోతారు అంటే ఆవిడ థీరీలో మనకి మూడు సర్కిల్స్ ఉంటాయి. మన సర్కిల్లో భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు ఫస్ట్ సర్కిల్. అది దాటి కొంచెం ముందుకెళ్తే బంధువులు చుట్టాలు మిత్రులు కొలీగ్స్ ఇది రెండవ సర్కిల్. ఎవరైతే ఆ రెండు సర్కిల్స్ను దాటుకొని సమాజం అనేటటువంటి విశాలమైన సర్కిల్లోకి వెళ్తారో, సమాజంలో ఉన్న ప్రతి మనిషిని తన కుటుంబ సభ్యుల్లాగా ఎవరైతే ఫీల్ అవుతారో అటువంటి వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు. నాయుడు గారు ఆ కోవకు చెందినటువంటి నాయకుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదని నా ఒపీనియన్. సో సాయిరాం గారు చెప్పిన మాటకి ఆ రిలవెన్స్ నేను చెప్పడం జరిగింది. అంటే కేశవన్న మాట్లాడిన తర్వాత ప్రకృతిని ప్రకృతి శక్తులన్నింటినీ ఆయన వాడుకొని మాట్లాడతారు. అందుకని ప్రకృతి శక్తులను నేనేం వాడను కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక పాట రాస్తూ అందులో ఒక చరణం అదేంటంటే, ఈ సృష్టికర్త ఆయన్ని పరమేశ్వరుడని ఆయన స్తుతించాడు. పరమేశ్వరుడు సృష్టిని చేసేటప్పుడు బోల్డ్ అని తప్పులు చేశాడు, ఎక్కడ ఏది చేయాలో చేయలేదు, ఎవరికి ఏది ఇవ్వాలో ఇవ్వలేదు, అంతా మొత్తం మిస్ మ్యాచ్ చేసేసాడు. అలాంటి మిస్ మ్యాచ్ చేసేసినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం ఏమడుగుతాం, ఏ వరాలు అడుగుతాం, ఏం కోరికలు కోరుకుంటాం, అదంతా శుద్ధ దండగా అంటూ తేనెలలకే పూల బాణలకు మూడున్నాళ్ళ ఆయువిచ్చాడు, బండరాళ్ళను మాత్రం చిరాయువుగా ఉండమని ఆనపించాడు, తీపి రాగాలు పాడే కోకిలమ్మకేమో నల్లని రంగిచ్చాడు, గరల గర్జించే మేఘాలకి మెరుపు అని నెత్తాడు. అలాంటి మిస్ మ్యాచ్ చేసేసినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం ఏం కోరికలు కోరుకుంటాం సుద్దండగా అంటాడు. సో దాన్ని ఇక్కడ ఒక రెఫరెన్స్గా తీసుకుంటే, అంటే అక్కడ ఆ కవి తన ఆ భక్తిభావాన్ని ఆ రకంగా చాటాడు, అదేమీ విమర్శ కాదు. దాన్ని రిలవెన్స్గా తీసుకుంటే పురుషోత్తమ నాయుడు గారు ఏ రోజైనా ఆయన ఇచ్చిన వాగ్దానానికి దాన్ని నెరవేర్చేటటువంటి విధానానికి ఎక్కడైనా మిస్ మ్యాచ్ ఉందని మీరెవరైనా అనగలరా? నా మనస్సాక్షితో నేను చెప్తాను, ఆయన మాట ఇచ్చారంటే చేసి తీరుతారు. మాటకి చేతకి మధ్యలో ఏనాడు మిస్ మ్యాచ్ లేదు. అలాంటి నాయకుడు ఆ కార్యదక్షత ఏ కవుల కళానికి అందలేదేమో. రానున్న రోజుల్లో మీరెవరైనా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడితే మంచిదే. మంచిది ఇంకోటి, మరి సమయాభావం వల్ల నేను ఇంతటితో ముగిస్తున్నాను. మా నాన్నగారి జనరేషన్కి తరుడు జనరేషన్, ఏది ఏమైనా మీ అందరి అభిమాన నాయకుడు. మా కుటుంబంలో మా కుటుంబానికి ఒక మార్గదర్శకుడుగా, ఒక మంచి మీ అందరి దగ్గర పేరు ఉద్యోగంలో పేరు సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి చిరంజీవి పురుషోత్తమ నాయుడు రాజీ గారికి, వేదికను అలంకరించిన అందరు కమర్షియల్ ట్యాక్స్ ఇతర ఉద్యోగ సంఘ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు
ఉద్యోగం అయినా ఏదైనా కార్యక్రమం చేయడం అంటే చాలా కష్టం, రాజకీయాలైనా ఉద్యోగం. అలాంటి మేము మొదటి నుంచి ఎందులో ఉంటే ఆ వాటికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పనిచేసే కుటుంబం మాది. మేము రాజకీయాల్లో ఉన్నా, మేము విభిన్న రాజకీయాల్లో ఉన్నా, ప్రజల కోసం ఈ అభ్యున్నతి కోసం పనిచేసే, పేద ప్రజల కోసం పనిచేసే కుటుంబం మాది. అందులో భాగంగా ఒక కన్సల్టెంట్ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఈరోజు కమర్షియల్ ట్యాక్స్లోనే కాదు, ఉద్యోగ సంఘాల్లోనూ రాష్ట్రంలోనూ మీ అధికారంలోనూ కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధుల్లో కానీ ఏ ప్రభుత్వం ఉన్నా పురుషోత్తమ నాయుడు ఒక డిజిగ్నేషన్. ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బారాలు వేస్తే ఉరిత పోరాటాలు చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, పార్టీ నగర కార్యదర్శి టి తిరుపతి రావులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు ఉదయం స్థానిక జీటీ రోడ్లో గల విద్యుత్ ఎస్సీ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన ధర్నాలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2020 విద్యుత్ సంస్కరణల చట్టాన్ని అనుసరించి జగన్ ప్రభుత్వం 3699 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజల మీద వేసేందుకు సిద్దపడుతోందని తెలిపారు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో గల బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా పోరాడితే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసైన్ భూముల చట్టాన్ని సవరణకు ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సిఐసీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రసాద్ అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో అసైన్ భూములను 10 సంవత్సరాల తర్వాత అమ్మకాలు చేయొచ్చని అర్చి చట్టాన్ని సవరణ చేయమంటే దళితులు, గిరిజనులు, పేదలను వారి వద్ద ఉన్న భూములను దూరం చేయడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర కేబినెట్ లో ఒక తీర్మానం చేశారు, అసైన్మెంట్ భూములు 9/77 చట్ట ప్రకారంగా ప్రభుత్వం ఒకసారి పేదలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి పట్టాలు కనుక ఇస్తే ఆ భూమిని అమ్మడం కానీ కొనడం కానీ చల్లదు. ఎవరైనా కొన్నా ఆ భూమిని మళ్ళా తీసి అమ్మేసరికి పాదు, రెండోసారి అమ్మేస్తే మాత్రం ప్రభుత్వం భూమిని తీసుకుని భూమిని పేదలకు ఇవ్వాలి. కానీ ఎంత దుర్మార్గం కాబట్టి చట్టాన్ని మొత్తం చంద్రబాబు సవరణ చేసి 20 సంవత్సరాలు దాని తర్వాత అమ్ముచున్నాడు. ఇప్పుడు జగన్ గారు అయితే 10 సంవత్సరాలు దాని తర్వాత అమ్ముకొచ్చని చెప్తున్నాడు. ఆ విధంగా కనుక అమ్మడం ప్రారంభిస్తే దళితులు, గిరిజనులు, బీసీల చేతిలో భూమి మాత్రం ఉండదు. చివరికి వెళ్ళేటట్టే భూములు కోల్పోయి అసలే అంతట మాత్రం ఉన్న భూములు, ప్రభుత్వం ఇచ్చిన భూములు తప్ప మరేమీ ఆధారాలు లేవు. ఆ భూముల్ని వీళ్ళ చేతుల్లోంచి జారిపోకుండా చూడాలి. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు జగన్ ఇది రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆయన ఈ రాష్ట్రంలో 1 కోటి 20 లక్షల ఎకరాలు మిగిలిన భూములు ఉన్నాయి అని చెప్పారు. అరవులకు పింఛన కోతకు నిరసనగా నందిగామలో టీడీపీ అధినేతలు ధర్నా నిరసనలో పాల్గొన్నారు. మాజీ మంత్రి దేవిని నిర్మ ఊళ్ళో లేకుంటే పింఛన్ రాదనడం దుర్మార్గమని, వృద్ధుల్లో ఇంట్లో లేనప్పుడు ఎలా వాలంటీర్లు వస్తే ఎలా, ఎక్కడున్నా వాలంటీర్లు వచ్చి ఇస్తారన్న హామీ ఏమైందన్నారు. పింఛన్ తీసేస్తే బాధితుల తరపున టీడీపీ ఉద్యమిస్తోందని అన్నారు మాజీ మంత్రి దేవిని. కటింగ్ కటింగ్ కటింగ్, కోత కోత కోతలు రాయుడు ప్రభుత్వం కోతలతో బతుకుతూ ఉంది. ఆ రోజు మాటలు కోటలు దాటాయి. ఇవాళ నీ చేతలో తాడేపల్లి రాజప్రసాదం గడప దాట్ల.
విశాఖ జిల్లా సభవరం మండలం చిన్నగొల్లపాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం కుంకుమ పూజలకు మహిళా భక్తులు పోటెత్తారు. సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సందర్భంగా పెద్దనాయుడుపాలెం ప్రధాన అర్చకుడు వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇది గొల్లపాలెం గోపాల నగర్ కు చెందిన భక్తులు ఇక్కడి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రతి ఏటా శ్రావణ శుక్రవారం రోజుల్లో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తున్నారు. చిన్నగొల్లపాలెం గ్రామ పెద్దలు పళ్ళా కృష్ణ సన్యాసిరావు మాట్లాడుతూ తమ గ్రామ ఇలవేలుపు శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రతి శ్రావణ మాసంలో ప్రతి ఏడాది మహిళా భక్తులు ఎంతో ఇష్టంతో కుంకుమ పూజ నిర్వహిస్తారని కరోనా క్లిష్ట సమయంలో కొన్ని నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. వార్డ్ మెంబర్ అండి. ముచ్చుమాంబ ఆలయ కమిటీ తరపు నుంచి ప్రతి ఏరు మేము రెండో వారంలో పెట్టవలసిన కార్యక్రమం ఇది. కాకపోతే ఈ అనివార్యాల కారణాల వల్ల ఈ కరోనా కారణాల వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఈ ఏరు లాస్ట్ ఇయర్ లేట్ అయింది. అయినా ప్రతి సంవత్సరం వచ్చిన భక్తులకి ఈ కుంకుమ పూజ ప్రతి సంవత్సరం ఫ్రీగా కుంకుమ పూజ సామాన్లు కానీ వాళ్ళకి భోజనాలు కానీ ఆ సౌకర్యం అన్నదాన సందర్భం అన్నదానం చేస్తున్నాం. అందరమే కలిపి గ్రామం అంతా గ్రామంలో కమిటీ వేస్తాం. ఆ కమిటీ ఆధారంలో జరుగుతుంది. అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ప్రతి ఇయర్ కూడా ఇలాగ ప్రతి ఇయర్ కూడా ఘనంగా చేసుకొని ఘనంగా పట్టి వాళ్ళకి అన్నదానం చేస్తున్నాం. పెదనాయుడుపాలెం గ్రామ పురోహితుడిని అయితే ఈ పెదనాయుడుపాలెం గ్రామంలో మన పక్క గ్రామం అయినటువంటి గోపాలనగర్ అంటే చిన్నగొల్లపాలెం గోపాలనగర్ వారు ఇక్కడ ఎంతో వైభవపేతంగా చాలా సంవత్సరాల కిందట ఇక్కడ శ్రీ 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 ముచ్చుమాంబ అమ్మవారి ప్రాచీన ఆలయాన్ని మళ్ళా దాన్ని పునరుద్ధరించి నూతన ఆలయాన్ని నిర్మించారు. ఆ నూతన ఆలయం నిర్మించిన దగ్గర నుంచి విశాలమైనటువంటి మండపంలో ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో మూడో లేదా నాలుగో శ్రావణ శుక్రవారం రోజున భక్తులందరి యొక్క ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరి యొక్క ఆయుష్ని ఆరోగ్యాన్ని అలాగే సుమంగళయత్వాన్ని సౌభాగ్యాన్ని కోరుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారి చేత సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. ఆ అమ్మవారి దేవల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాదులు కలుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 200 మంది వరకు కూడా ఈ సామూహిక పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు కలగాలని సదా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల పరిధిలోని శంకరపాలెంలో నాడు నేడు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ చైర్మన్ శ్రీను స్థానిక సర్పంచ్ రాజేశ్వర ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే కొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు దున్న జనార్దనరావు, కుడుపూడి శివనారాయణ, దుమ్మేటి శ్యామల సాగర్, పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాగా గోవింద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మండల కార్యదర్శి కాదా గోవింద్ కుమార్ గారికి, అలాగే మన ప్రధాన కార్యదర్శి రాయుడి గంగాధర గారికి, ఇంకా అలాగే సాగర్ గారికి, అలాగే ప్రతి ఒక్కరిని పేరు పేరిన తప్పు మాట్లాడడం పేరు పేరిన నా యొక్క స్వాగత సంబంధించి తెలియజేసుకుంటూ మా గ్రామానికి ఇచ్చేసినటువంటి ప్రతి నాయకులకు కూడా అక్కడికి వచ్చేసినటువంటి సర్పంచులు అలాగే ఎంపీటీసీలు అభ్యర్థులు అలాగే మీ మన పరికరం ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క దీవెనలు, అలాగే మన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మా యొక్క స్వాగత సంబంధించి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ప్రియతమ ముఖ్యమంత్రి పెట్టినటువంటి ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో ఈ రోజున 37 లక్షల రూపాయలతో ఈ యొక్క స్కూల్ అభివృద్ధి జరిగింది. అంటే ఇది ఒక కళా నిజమ అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకనగా ఒక గ్రామంలో ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే చాలా కష్టమైన పరిస్థితులు పంచాయతీలు. అటువంటిది ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఈ నవరత్నాలు అని చెప్పి స్థాపించి ఈ పేదలందరికీ కూడా ఏ రకంగా మనం అయితే ఉపయోగపడతాం, ఒక హౌసింగ్ కానివ్వండి, అలాగే పేదల ఇల్లు స్థలాలు కానివ్వండి, అలాగే పిల్లల భవిష్యత్తు ఎలాగా ఈ పిల్లలు చదువుకోవాలి, ఏదో కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి చదవలేని పరిస్థితుల్లో ఈ తీసుకొచ్చి ఇవాళ ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. మీ అందరికీ ఏదైతే మీ పిల్లలకి చదువులకు సంబంధించి ఏదైతే చదువుకునేటప్పుడు పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకోవడానికి షూస్ కానీ వాళ్ళు వేసుకోవడానికి బట్టలు కానీ సాక్స్లు కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తూ అవి కూడా
క్వాలిటీగా ఎక్కడ కూడా క్వాలిటీ రాజీ పడకుండా ఇవాళ మీ అందరికీ కూడా మీ పిల్లలందరికీ కూడా భవిష్యత్ బాగుండాలి మీ పిల్లలందరికీ కూడా మంచి వాతావరణంలో విద్యను అభ్యసించే విధంగా చేయాలని ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా ఈ విద్యా వ్యవస్థ మార్పు చేయడం జరుగుతుంది జర్నలిజం స్వాసగా అక్షరాలే అద్భుతంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మరందరి టీవీ ఏపీ లోకల్ టీవీ।